మీరు చేస్తున్నటువంటి ఈ ధర్నాకు యువ తెలంగాణ పార్టీగా మేము సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాము. ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో మీ అందరితో కలిసి తెలంగాణ ఉద్యమం చేసినటువంటి మీ సోదరిగాస్తున్నటువంటి ఈ ధర్నాకు 100కు 100% మీ సమస్యల పరిష్కారం దొరికేదాకా మీతో పాటు ఉంటానని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. ఇవాళ మీ అందరి పక్షాన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఒక 4 అంశాల్లో నేను 4 ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఎందుకంటే డైరెక్ట్ గా అడగాల్సింది ఆయననే. ఎవరిని అడిగినా కూడా మన సమస్యలకు పరిష్కారాలు దొరకవు. ఎందుకు దొరకవు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ఎంపీలైనా ఎమ్మెల్సీలైనా అందరూ కూడా పోయి పొద్దుగాలు లేస్తే ప్రగతి భవన్ లో పాలేరు పని తప్ప వేరే పని ఏం చేస్తలేరు. వాళ్లతో పాటు మనం చెప్పుకుందానికి కూడా ఇవాళ సిగ్గుపడాల్సినటువంటి అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కోసం 42 రోజుల పాటు సకల జనుల సమ్మె చేసినటువంటి ఉద్యోగ సంఘాల్లో కూడా కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులపై పాలేరు పని చేస్తున్నారు. అంత సిగ్గు తప్పి ఇవాళ ఆత్మగౌరవం తాకట్టు పెట్టి ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కాళ్ళ దగ్గర పడుంటే మీకు ఏమొస్తుంది అని చెప్పి ఆ ఉద్యోగ సంఘాల నాయకులను నేను అడుగుతున్నాను. వాళ్ళ ఆస్తులు కాపాడుకుంటారు. ఇవాళ ఊళ్ళల్లోకి పోతే చాలా బాధాకరమైనటువంటి అంశం, వేల సంఖ్యలో పాఠశాలలను మూసివేసిండ్రు. దాదాపుగా 24,000 పరిచలకు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇవాళ మనకు చిన్ననాటి నుంచి కూడా మాకు నేర్పినటువంటి సంస్కారం మా తల్లిదండ్రులతో పాటు మాకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా నేర్పిండ్రు. అందుకే నేను ఇవాళ చెప్తున్నాను, మన మన చరిత్రలో మన సంస్కృతిలో కూడా ఉంటుంది తల్లిదండ్రుల తర్వాత గురువులనే దైవ సమానంగా పాటిస్తాం. అట్లాంటి గురువులను ఇవాళ రోడ్ల మీద కూర్చోబెట్టినటువంటి ఈ ప్రభుత్వం 100కు 100% ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, 100కు 100% ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం. ఇవాళ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తెలంగాణ సమాజానికి వ్యతిరేక ధోరణిలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం. ఇందాక సోదరులు చెప్తున్నారు, నేను నడుచుకుంటా వస్తుంటే కూడా చెప్తున్నారు, నిజామాబాద్ నుంచి వస్తుంటే మమ్మల్ని అందరినీ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టిండ్రు అని. వీళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత నియామకాలల్లో ఒక్క హోంశాఖల పోలీస్ నియామకాలు మాత్రం ఎందుకు ఎక్కువ చేసిండ్రు అంటే, మొన్న ఒక డిబేట్ లో పల్లా రాజేశ్వర రెడ్డి గారు చెప్తుండే నాతో, అమ్మా మేము చాలా ఫ్రెండ్లీ గవర్నమెంట్, మా పోలీస్ వాళ్ళు ప్రజలకు మస్తు రక్షణ కల్పిస్తున్నారు అని. ఇవాళ బుద్ధి జ్ఞానం ఉంటే ఉపాధ్యాయులను అరెస్ట్ చేసినటువంటి పోలీస్ సోదరులందరికీ చెప్పి వాళ్ళని ఇడిపియండి. ఇవాళ మీ పోలీసులతోటి మీరేం చేస్తున్నారో పల్లా రాజేశ్వర రెడ్డి గారు చూడాలి అని చెప్పి ఇవాళ ఈ సభాముఖంగా నేను అడుగుతున్నాను. ఇంకొక అంశం కూడా, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ప్రజల సొమ్ముతోటి ప్రగతి భవన్ లా బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు కట్టుకున్నారు. మీ బాత్రూమ్లకు బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకున్నారు, మరి అలా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి బాత్రూమ్లను ఇవాళ ప్రభుత్వ ఉపాధ్యాయులు కడగాల, మీకు ఎందుకు సిగ్గు అనిపిస్తలేదు అని అడుగుతున్నాను నేను. ప్రభుత్వ పాఠశాలల్లో 2,000 రూపాయలు ఇస్తే ఒక్క స్కావెంజర్ ను పెట్టడానికి ఈ అకాడమిక్ ఇయర్ లో స్కావెంజర్లను తీసేస్తారా? దేనికోసం ఉన్నది ఇవాళ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం? ఇవాళ ఇంకొక మాట కూడా చెప్తున్నారు ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, వారి మంత్రులు కూడా చెప్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి న్యాయబద్ధంగా ఇవ్వాల్సినటువంటి పిఆర్సీలు ఏవి, మాకు అయ్యారన్న ఎందుకు డిక్లేర్ చేస్తలేరు, మా డిఏల సంగతి ఏంది అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు అడిగితే ఏం చెప్తున్నారు? ఎరికైనా మీరందరూ కూడా ఇనే ఉంటారు, వాళ్లకు మస్తు జీతాలు ఉన్నాయి ఇప్పటికే, ఆ జీతాలు చాలు మేము తిండికి లేని వాళ్లకు బో పెట్టేటందుకు వేరేటోళ్లకు పైసలు ఇచ్చి ఉపాధి మార్గం చూపించే పని చేస్తున్నాము అంటున్నారు. ఇవాళ సిగ్గులేని ముఖ్యమంత్రి మంత్రివర్గం, మీరు భారతదేశంలో అందరికంటే ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారు. ఇవాళ టీచర్లు తీసుకుంటున్నారా ఎక్కువ జీతాలు? భారతదేశంలో ఎక్కువ జీతం ఎవరు తీసుకుంటున్నారు? మన ముఖ్యమంత్రి తీసుకుంటున్నారు, మన కేబినెట్ తీసుకుంటుంది, మన ఎమ్మెల్యేలు తీసుకుంటుంది. మరి మీకెందుకు జీతాలు? నెలకు 20,000 తీసుకోండి, నెలకు 2,00,000 జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు? ఇవాళ అడిగేటోడు లేక వాళ్లకు నచ్చింది చేసుకుంటా పోతున్నారు. వాళ్ళ సిపిఎస్ విధానం విషయంలో కూడా రేపు రిటైర్ అయితే ఇవా ఓ రూల్ పెట్టినారు కదా, మీరే ఓ రూల్ పెడతారు, ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటే వేరే పని చేయొద్దు. వాస్తవమే, ప్రభుత్వ ఉద్యోగం చేసి
బళ్ళ పిల్లలకు పాఠాలు చెప్పాలంటే 100% శక్తి సామర్థ్యాలను ఉపయోగించి, మీ తెలివితేటలను ఉపయోగించి ఇవాళ సమాజానికి ఉపయోగపడేటటువంటి విద్యార్థులందరికీ కూడా చదువు నేర్పినా, సంస్కారం నేర్పినా, భవిష్యత్తులో ఎట్లా బ్రతకాలనో నేర్పినా, వినయం నేర్పినా, విధేయత నేర్పినా, ప్రతిభ ఉన్న పిల్లలను వెలికి తీసినా ఎవరైనా కూడా ఇవాళ ఒక ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఇంజనీర్ అయినా, చదువుకున్న వాళ్ళు ఎటువంటి హోదాలలో ఉన్నా వాళ్ళంతా కూడా బళ్ళల నుంచే రావాలిగా. మరి ఆ బడిపంతులు తయారు చేస్తేనే కదా వీళ్ళంతా తయారయ్యేది. మరి సమాజంలో అంతకంటే గొప్ప సేవ చేసేటటువంటి వృత్తి ఇంకేదన్నా ఉన్నదా? లేదు. మరి అంత అత్యున్నతమైనటువంటి వృత్తి చేస్తున్నటువంటి ఉపాధ్యాయుల విషయంలో వాళ్ళు వేరే పని చేసుకోకుండా పాఠాలు చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు, చెప్తున్నారు కూడా. మరి చెప్తున్న సమయంలో రేపు వాళ్ళు రిటైర్ అయితే, మీరు రిటైర్ అయితే మీకు వచ్చేటటువంటి పెన్షన్ విషయంలో కూడా గ్యారంటీ లేకపోతే ఎట్లా సంతృప్తితోటి వాళ్ళ ఉద్యోగం చేస్తారు అని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా. సిపిఎస్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం ఇచ్చింది కేంద్రం. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, మీకు ఇష్టం లేకపోతే ఒక తీర్మానం చేసి పంపించండి అని అడిగినాడు. మీరేం చేసిండ్రు గడ్డి మీకిండ్రా? సిపిఎస్ విధానాన్ని మేము రద్దు చేస్తున్నాము అని ఎందుకు చెప్పలేదు? సిపిఎస్ విధానానికి మేము వ్యతిరేకం. మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమే మా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి, మా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు అమలు చేయండి అని మీరు ఎందుకు అడగలేదు? నిన్న మొన్న మాట్లాడతారు కదా వ్యవసాయ చట్టం తీసుకొస్తే మేము చలో మేము ఊకోనే ఊకోం, మేము మెడలు వంచుతామని చెప్పి ధర్నాలు చేస్తారు కదా. మళ్ళా ఢిల్లీకి పోయి యూటర్న్ తీసుకుంటారుగా రాష్ట్రం. మరి ఇవాళ సిపిఎస్ విధానంలో కూడా ఎందుకు చేస్తలేరు మీరు? మీరెందుకు చేస్తలేరు అని ఇవాళ ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా. సర్వీస్ రూల్స్ విషయంలో ఇందాక ఒక సోదరి అక్క నాకు దీని మీద రాసి కూడా ఇచ్చిండు. భార్య భర్తలకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ అయినా, ప్రమోషన్ల విషయంలోనైనా అగన్న గోసపడుతున్నాం మేము అని చెప్పి ప్రగతి భవన్ ముంగటికి కుటుంబాలతోటి పోయిన వాళ్ళను అరెస్ట్ చేసి లోపల పెడతారు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు ఏమన్నా దేశద్రోహులా? ప్రభుత్వ ఉద్యోగులకు అడుగే హక్కు లేదా? ఇవాళ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అంటే ముఖ్యమంత్రి కూడా లేచి నిలబడి మీకే సమస్య ఉన్నది అని అడగాలి. అది సంస్కారవంతమైనటువంటి ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం వస్తే అట్లాంటి పరిపాలన వస్తుందని మనం అనుకున్నాం. ఆనాడు ఏం చెప్పిండ్రు? ఒక్క పూట చాలయ్యా, రెండు పేపర్లు చాలు, ఒక్క పెన్ను పట్టుకుంటే సర్వీస్ రూల్స్ తిరిగి రాసి పాడేస్తా నేను అన్నాడు. ఇవాళ ఇవాళ సిగ్గు లేదు మీకు? 6 సంవత్సరాలల్లో ఒక్క పూట సమయం దొరకలేదా? 2 తెల్ల కాగితాలు దొరకలే? మీ పెన్నులో ఇంక్ లేదు? ఇవాళ మేము పంపిస్తాం 2 వైట్ పేపర్లో ఒక పెన్ను మేము పంపిస్తాం, రాయండి సర్వీస్ రూల్స్. లేకపోతే సోదరులారా, సోదరి సోదరి మనులందరికీ కూడా నేను చెప్తున్నాను, ఇది సందర్భం కాదు కావచ్చు, ఇది సందర్భం కాకపోయినా నేను చెప్తున్నాను, నేను నల్లగొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదం ఉంటే రేపు నేను మీ అందరి ఆశీర్వాదంతో శాసనమండలిలో అడుగు పెడితే ముఖ్యమంత్రి గల్లబట్టి మీ సర్వీస్ రూల్స్ అన్ని కూడా నేను ఇప్పిస్తాను. ఇవాళ మీ సిపిఎస్ విధానం ఎందుకు రద్దు చేయరో, మీకు ఐఆర్ ఎందుకు డిక్లేర్ చేయరో, మీకు పిఆర్సీలు ఎందుకు ఇయ్యారో, మీ ప్రమోషన్లు ఎందుకు ఇయ్యారో, మూతబడ్డ పాఠశాలలను ఎందుకు తెరిపించారో, ఇవాళ ఉన్నటువంటి ప్రైవేటు సంబంధించినటువంటి హిందీ పండితులు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన అన్ని ఉద్యోగాలు ఎందుకు రావో, అవసరమైతే ఇక్కడ కూర్చున్నటువంటి నాగేశ్వర్ సార్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు అందరూ కావచ్చు, మీలో ఉన్నటువంటి మేధావులు అందరూ కావచ్చు, అందరము కలిసి కూర్చొని మనమే ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఎవడెవడు ఇంప్లిమెంట్ చేయడం వాళ్ళందరి సంగతి మనం చూద్దాం. కాబట్టి మీ అందరూ చేస్తున్నటువంటి పోరాటానికి ఎల్లవేళలా మీ సోదరిగా నేను మద్దతు ఇస్తాను, మీ సమస్యల పరిష్కారం జరిగేంత వరకు మీతో పాటు ఉంటానని చెప్పేసి మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. జై తెలంగాణ.